శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా రావణుడు మిమ్ములను చాలా పీడించాడు మీ దుఃఖాలను దూరం చేసేందుకు ఇప్పుడు భక్తుల రక్షకుడై భగవంతుడొచ్చాడు బాబా చెప్తున్నారు సుపుత్రులు సదా తల్లితండ్రులను అనుసరించి సింహాసన అధికారులుగా అవుతారు పురుషార్థంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు తండ్రితో సత్యమైన హృదయంతో ఉంటారు సదా శ్రీమతాన్ని అనుసరిస్తారు ఒకవేళ లోపల సత్యత లేకపోతే పరమాత్ముని స్మృతిలో ఉండలేరు భగవంతుడు భోలానాథుడు భక్తుల రక్షకుడు మీరు కూడా భక్తుల రక్షకులే నేడు భక్తులంతా చాలా ఆపదలో ఉన్నారు వికారాలకు వశమై ఉన్నారు దుఃఖాలతో పీడింపబడుతున్నారు సర్వ ఆత్మల రక్షకుడు భోలానాథుడైన శివుడే సత్యమైన పరమాత్మ పరిచయం ప్రపంచానికి తెలియదు కనుక అందరూ గుడ్డివారిగా ఉన్నారు మీరు పరమాత్మ ద్వారా దివ్య దృష్టి పొందిన బ్రహ్మకుమారి కుమారులు అందరికీ మీరే జ్ఞాన మార్గం చూపించాలి బాబా చెప్తున్నారు నేను మీకు పూర్తి సత్యమే చెప్తాను లక్షల సంవత్సరాల వస్తువు ఏదీ ఉండదు మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు కనుక కలియుగం ఇంకా బాల్యంలో ఉందని భావిస్తారు కానీ మృత్యువు ఎదురుగా ఉందని మీకు మాత్రమే తెలుసు తండ్రి జ్ఞానాన్ని అర్థం చేసుకొని మీరు అత్యంత ప్రకాశంలోనికి వచ్చారు మీరు సర్వోన్నతులు బ్రాహ్మణ కులానికి చెందినవారు తండ్రి స్మృతి ద్వారా మీరే రేపు దేవతలుగా అవుతారు బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని భవ ఎనభై నాలుగు జన్మలుగా నాటకం చేస్తోంది ఈ శరీరం వినాశి ఆత్మ అవినాశి కనుక ఆత్మస్మృతిలోనే ఉండాలి అప్పుడే పరమాత్ముని ద్వారా వారసత్వం లభిస్తుంది బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో అకాల మృత్యువులు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు మాత్రం మృత్యువుపై విజయం పొందారు ఈ ప్రజాపిత బ్రహ్మ భగవంతుడు కాదు కేవలం భగవంతుడు ఈ సృష్టిపై జ్ఞానాన్ని చెప్పటానికి మాధ్యమం మాత్రమే వంశావళి బ్రాహ్మణులు మాత్రమే శివబాబా నుండి స్వర్గరాజ్యపు ఆస్తిని తీసుకుంటారు బాబా చెప్తున్నారు నేను పూజారి నుండి పుజ్జులుగా అవుతున్నాము అని లోపల మీకు సంతోషముండాలి స్వయం భగవంతుడే నన్ను దత్తత తీసుకున్నారు అనే నశా ఉండాలి భగవంతుడు అనగా ముక్తిదాత భగవంతుడు దుఃఖం నుండి ముక్తినిస్తారు రావణ రాజ్యం నుండి ముక్తిని ప్రసాదిస్తారు రావణుడు అత్యంత పురాతనమైన శత్రువు అందుకే ప్రతి సంవత్సరం రావణాసురుణ్ణి కాలుస్తారు బాబా చెప్తున్నారు ఆత్మలోని తమోప్రధాన సంస్కారాలను శక్తి ద్వారా పరివర్తన చేసుకోవాలి సతోప్రధానంగా కావాలి తండ్రి ద్వారా రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు సదా సుపుత్రులై శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి తల్లి తండ్రిని పూర్తిగా అనుసరించాలి జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండాలి ఈ సమయంలో ఆత్మసీతలందరూ రావణుని జైలులో ఉన్నారు మనలను విడిపించేందుకు దూరదేశ నివాసి శివబాబా ఈ పరాయి దేశంలోనికి వచ్చారు బాబా చెప్తున్నారు సత్యయుగ ప్రారంభంలో మీరందరూ సతోప్రధానంగా ఉండేవారు అపవిత్రత కారణంగా వికారులయ్యారు అందుకే శ్రీకృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అంటారు విషయ వికారాల సర్పం కాటు వేసిన కారణంగా ఆత్మలందరూ అపవిత్రంగా నల్లగా అయ్యారు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి అధికారులవుతారు సామ్రాజ్యం మీదవుతుంది బాబా నేర్పించే ఈ రాజయోగము చాలా సహజమైనది బాబా చెప్తున్నారు ఇంటిలో బిడ్డ జన్మించగానే వారసుడు పుట్టారు అంటారు అలాగే బాబా ఎదురుగా అలౌకిక జన్మ తీసుకున్న మీరు తండ్రి స్వర్గరాజ్యానికి మీరు అధికారులు కానీ అందరూ రాజారాణులుగా కాలేరు పురుషార్థం ఆధారంగా రాజా రాణి ప్రజలుగా రకరకాలుగా తయారవుతారు బాబా చెప్తున్నారు బ్రాహ్మణులైన మీరే దేవతలు జ్ఞాన జ్ఞానేశ్వరిగా రేపు రాజరాజేశ్వరిగా మీరే అవుతారు వరదానము సహయోగ శక్తి ద్వారా సహయోగం వారిని కూడా సహయోగులుగా చేసే తండ్రి సమానం భవ సహయోగి వారిని సహయోగులుగా చేయటం గొప్పతనం కాదు తండ్రి వలె అపకారులకు కూడా ఉపకారం చేయాలి ఇతరులు ఎంత సహయోగం చేయకపోయినా మీరు మీ సహయోగ శక్తి ద్వారా వారిని కూడా సహయోగులుగా చేయాలి బలహీనంగా ఉన్నవారిని బలహీనులని భావించి వదలకండి వారికి బలాన్నిచ్చి బలవంతులుగా చేయండి ఈ విషయంపై గమనమిస్తే కొరకు చేసే ప్లాన్లకు మరింత మెరుగు కనిపిస్తుంది సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది స్లోగన్ క్రోధానికి కారణం స్వార్థము లేక ఈర్ష్య ఇదే చిరాకుకు మూలం మొదట దీనిని సమాప్తం చేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి